ఇస్రో కొత్త చరిత్రను లిఖించింది. అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను కక్షలోనికి ప్రవేశపెట్టి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పింది. 1378 కిలోల బరువు ఉండే 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోనికి ప్రవేశపెట్టి మరో మైల్ రాయిని అధిగమించింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C-37 రాకెట్ సుమారు 30 నిమిషాల తర్వాత 104 ఉపగ్రహాలను కక్షలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ అద్భుత ఘట్టానికి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వేదికైంది. దీంతో ఇప్పటి వరకు రష్యా పేరుతో ఉన్న 37 శాటిలైట్ల ప్రయోగం రికార్డును భారత్ బద్దలు కొట్టడమైంది. అంతరిక్ష పరిశోధనలో తమకు తిరుగులేదంటూ భారత్ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం తెల్లవారుజామున 5:28 కౌంట్డౌన్ మొదలైంది. బుధవారం ఉదయం సరిగ్గా 9:28 PSLV-C-37 రాకెట్ 104 శాటిలైట్లతో నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుతూ దూసుకెళ్లింది. కాగా PSLV-C-37 తీసుకెళ్లిన 104 ఉపగ్రహాల్లో భారత్కు చెందినవి 3 ఉన్నాయి. అత్యధికంగా 96 అమెరికన్ ఉపగ్రహాలు కక్షలోనికి తీసుకువెళ్ళింది. మిగిలిన వాటిలో ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, UAE దేశాలకు చెందినవి ఒక్కొక్కటి ఉన్నాయి. భారత్కు చెందిన 3 ఉపగ్రహాల్లో కాటోసాట్-2 714 కిలోలు, INS-1A, INS-1B ఒక్కొక్కటి 15 కేజీలు ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లు మొత్తం బరువు 834 కిలోలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.